Namaste, welcome to our channel. Delhi lo oka Amazon manager hatya deshavyaptanga kalakalam srishtinchindi. Idi evaru chesaru, enduku jarigindi, deeni vivaralu telusukundam. Monna Delhi lo Bajanpura ane oka prantamlo Subhash Nagar ani untadi. Subhash Nagar lo Amazon manager ga panichestunna 36 ella yuvakudu Harpreet Gill bike lo velthunnadu tanto paatu vaalla mamayya menamama govind ane aina iddaru kuda bike lo velthunnaru subhash nagar lo night 11:30 prantamlo vellu velthunnaru 10 nimishallo vastanu ani intlo nunchi bayalderna Harpreet Gill vaalla mamayyani iskoni edo chinna pani meeda bike velthunnadu aso aa subhash nagar lo konni sandulu chala irukuga untunnayi aa sandulo bike velthundi ఆ టైంలో కొంతమంది కుర్రవాళ్ళు ఒక మూడు బైకుల్లో ఎదురుగా వచ్చారు. అప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు అయినాయి. ఫస్ట్ మాటలు మాట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. వాళ్ళంతా కూడా 18-19 ఏళ్ల కుర్రవాళ్ళు. సో ఈ టైంలో గోవింద్ వీళ్ళ మేనమామ కోపంతో ఒక కుర్రవాడి మీద చంపదెబ్బ కొట్టినట్టుగా తెలుస్తుంది. దాంతో ఆ కుర్రాళ్ళు అప్పటి వరకు మామూలుగా మాట్లాడుతున్న వాళ్ళు సడన్గా ప్యాంట్ బొడ్లో దోపుకొని ఉన్న గన్స్ తీసి వీళ్ళిద్దరి మీద ఫైర్ చేశారు. ఆ ఫైరింగ్లో హర్ప్రీత్ గిల్ చనిపోయాడు, గోవింద్కి గాయాలైనాయి. హర్ప్రీత్ గిల్ని ఇమ్మీడియట్గా లోకల్స్ జగ్ ప్రవేశ్ చంద్ర అనే ఒక స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఆయన చనిపోయాడని చెప్పారు. గోవింద్కి మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చేసి అక్కడ స్థానికులను విచారిస్తే వాళ్ళు ఏమీ డీటెయిల్స్ చెప్పలేకపోయారు. తర్వాత సీసీటీవీ కెమెరాలో పరిశీలిస్తే వాళ్ళకి ఒక కుర్రవాడు మ్యాచ్ అయ్యాడు. అతని పేరు మహమ్మద్ సమీర్ అని 18 ఏళ్ళ అబ్బాయికి. సో అతన్ని పట్టుకున్నారు. అతని ఫ్రెండ్ బిలాల్ గని ఇంకొక 18 ఏళ్ళ కుర్రాడు, ఇతన్ని పట్టుకున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చాలా విచిత్రమైన విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈ అబ్బాయి, ఈ సమీర్ అనే అబ్బాయి బాల నేరస్తుడు. అంటే ఆల్రెడీ 16 ఏళ్లకే అతను నేరాల్లో పాల్గొన్నాడు. 4 హత్య కేసుల్లో అతను గతంలో జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంటున్నాడు. ఇక బిలాల్ గని కూడా గతంలో బాల నేరస్తుడుగా ఉండి జువెనైల్ హోమ్లో చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి అతను ఒక మెకానిక్గా పనిచేస్తూ నేరాలు చేస్తున్నాడు. ఇలాగా ఈ మొత్తం వీళ్ళ ముఠా పేరు మాయా గ్యాంగ్ అని వాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు. ఈ మాయా గ్యాంగ్లో 12 మంది యువత ఉన్నట్టుకు తెలుస్తుంది. ముఖ్యంగా సమీర్కి జీవితపు డ్రీమ్ ఏంటంటే తాను పెద్ద డాన్ అవ్వాలని. అతని ఇన్స్టాగ్రామ్లో 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అతని రీల్స్ అంతా కూడా గన్స్తోనే ఉంటున్నాయి. గన్స్ ఫైరింగ్ చేయడం, గాల్లెక్ చేయడం, గన్స్తో ఫోజులు పెట్టడం, అవన్నీ ఫోటోలు అవన్నీ ఉన్నాయి దాంట్లో. దాంతోపాటు అతను, నేను ఎక్కువ కాలం బతకను, నా కేర్ ఆఫ్ ఎప్పటికైనా శ్మశానమే, ఇలాంటి రకరకాల స్లోగన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ మధ్యకాలంలో బెంగళూరులో కూడా మనం ఇట్లాంటిదే చూసాము. ఒక క్రైమ్ను, ఒక హత్య చేసి పారిపోయిన అతను బెంగళూరులో కూడా ఇలాంటి నేచర్తోనే పెట్టాడు. ఈ అబ్బాయిని చూస్తే కూడా, సమీర్ను చూస్తే కూడా ఈ నేచరే కనబడుతుంది. అంటే కొంతమందికి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా నచ్చుతారు. నేను నయం మీద పరిశోధన చేసేటప్పుడు కూడా, నయం కూడా జైల్లో ఉన్నప్పుడు తన గోలు డాన్ అవ్వాలని, దావూద్ ఇబ్రాహీం తన ఐడియల్ హీరో అని నయం చాలాసార్లు నక్సలైట్ ఖైదీలకు చెప్పేవాడు. మనం దావూద్ ఇబ్రాహీం చూసి చాలా నేర్చుకోవాలి, మొత్తం ఇండియాకే ఒత్తుపోయిస్తున్నాడు అని నయం చెప్పేవాడు. సో అలాగే చాలామందికి తాము కూడా డాన్లు అవ్వాలని, గ్యాంగ్స్టర్ అవ్వాలని కోరుకుంటుంది. అలాగే సమీర్కి కూడా అదే కోరుకుంది. అందుకని ఇన్స్టాగ్రామ్లో అలా పెడుతున్నాడు. అతని ఫోటోలు వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి, సంచలనం రేపుతున్నాయి. ఇలాంటి ఒక మాయా గ్యాంగ్ని ఎందుకు పోలీసులు బ్రేక్ చేయలేకపోయారు అనేది విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో జరిగింది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తూ ఉంది. రెండోది, సమీర్ని కానీ పరిశీలించినప్పుడు ఇతనికి కొంత సైకోపాత లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది. సైకోపాత్ అంటే వాళ్ళకి ఏంటంటే, మనం ఇతరుల పట్ల
ఒక ఎంపతి అనేది ఉండదు. అంటే ఇతరులు బాధపడితే మన ఎవరికైనా కూడా మనకు కూడా బాధేస్తుంది. మన ఎదుటి మనిషి గాయపడినా లేకపోతే అతను దుఃఖపడినా మనకు కూడా బాధ వేస్తుంది. దీన్ని ఎంపతి అంటారు. అంటే ఆ వ్యక్తి ప్లేస్లో మనం ఉండి మనం ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడో అలా ఫీల్ అవుతాం అన్నమాట. బట్ సైకోపాత్లకు ఏమవుతుందంటే అది ఉండదు. ఆ ఎంపతి అనేది వాళ్ళకి ఉండదు. ఎవడు బాధపడినా వాళ్ళకి అసలు ఏమీ ఫరక్ పడదు. ఇంకా చాలాసార్లు ఎంజాయ్ చేస్తారు కూడా. కరెక్ట్గా ఈ లక్షణాలన్నీ ఈ అబ్బాయిలో ఉన్నాయి. ఇది ఇలాంటి వాళ్ళని బిగినింగ్లోనే కట్ చేయకపోతే వీళ్ళ విశ్వరూపం రాను పెరుగుతుంది. వీళ్ళు నేరాన్ని ఎంజాయ్ చేయడం, హత్యల్ని ఎంజాయ్ చేయడం అది పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద మోటివ్ లేకపోయినా కూడా హత్యలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. మనం మొన్న కూడా ఒక రమణ రాఘవ అనే ఒక అతని స్టోరీ చెప్పుకున్నాము. సో అతనికి కూడా అంతే. ఈ సైకోపాత్ లక్షణాలు ఉండే వాళ్ళకి అందరికి కూడా ఈ ఎంపతి లోపించి హత్యల్ని ఎంజాయ్ చేయడం, ఇతరులను బాధ పెట్టి ఎంజాయ్ చేయడం ఇవన్నీ చేస్తారు. దీన్ని శాడిజం అని కూడా పిలుస్తుంటారు. బట్ ఈ ఇతనుతో చేరిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే అని తెలుస్తూ ఉంది. అందుకని వాళ్ళు మాయా గ్యాంగ్ అని పెట్టుకున్నారు, ఇల్యూజన్ అని. ఈ అబ్బాయి కొంత నాలెడ్జ్ కూడా బాగున్నట్టుగా తెలుస్తుంది. నెట్లో చూడడం ఇలాంటి రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ల లైఫ్ స్టోరీస్ అతను చాలా చూస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే మనకు రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ మీద వచ్చిన సినిమాలు కావచ్చు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అవన్నీ అబ్బాయి చూసి అలా నేను అవ్వాలనుకోవడం, కొన్ని గన్స్ తెప్పించుకొని వాటితో పెట్టడం, ఇలా డైరెక్ట్గా గన్స్తో వీడియోలు పెట్టినప్పుడు ఈ గన్స్ ఏంటి ఎక్కడవి అని పోలీసులు ఆరా తీయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి సైబర్ సెక్యూరిటీ పోలీస్ అనేది ఇప్పటికీ చాలా చాలా తక్కువ ఉంది. వాళ్ళు సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, సోషల్ మీడియాలో ఇట్లాంటి విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని ముందుగానే పసిగట్టి వాటిని బ్రేక్ చేసే ఒక మెకానిజం ఇప్పటికి లేదు. అందుకని ఈ మధ్య డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఎవరి పోలీస్ స్టేషన్కి ఎట్లయితే లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, క్రైము ఇలాగ విభాగాలు ఉంటాయో సైబర్ సెల్ కూడా విభాగం ఒకటి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి అనే ఒక డిమాండ్ వస్తుంది. ఇది మేబీ కొత్త బిల్లులు వస్తున్నాయి మనకు. ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ అనే బిల్లు వస్తుంది. సో ఆ బిల్లులు పాస్ అయిన క్రమంలో మనకి ఇవన్నీ కూడా ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని టెక్నికల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందించడం, సైబర్ సెల్లు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ సెల్ పెట్టడం, జిల్లాలో దాదాపు 3 ఫోరెన్సిక్ యూనిట్లను పెట్టడం ఇలాంటివి చేయబోతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ సెల్లు కానీ డెవలప్ అయితే ఇలాంటి ఇంటర్నెట్లో ఎవరెవరు ఇలాగ పెడుతున్నారు, వాడి క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంది, దీని మీద అంతా పసిగట్టే అవకాశం అప్పుడు ఉంటుంది. అంతవరకు నేరాలు జరిగే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమీర్ను కానీ ముందే ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టినప్పుడే అతన్ని కానీ విచారించి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది చేస్తుంటే ఇటువంటివి జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. రెండోది ఇంకోటి నేను చెప్పదలుచుకుందామంటే ట్రాఫిక్లో గొడవలు వచ్చినప్పుడు రోడ్ రేజ్ అంటారు ఒక్కోసారి. నిన్న కూడా బెంగళూరులో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి హాలీవుడ్లో. ట్రాఫిక్లో గొడవలు జరిగినప్పుడు ఓపిక ఉండడం ముఖ్యం. కానీ ఓపిక కోల్పోయి కొట్టుకునే స్థాయికి వెళ్తారు, అది గ్రడ్జిగా మారి చంపుకునే స్థాయికి వెళ్తారు. సో ఇబ్బంది ఉన్నప్పుడు మన తప్పైనా అవతలడు తప్పైనా ఓపిక ఉండడం అవసరం. ఈ గోవింద్ వీళ్ళ మేనమామ కానీ ఓపికగా ఉండి చంపదెబ్బ కొట్టకపోయి ఉంటే కూడా ఈ సంఘటన జరుగుండేది కాదు. దీని నుంచి టేక్అవే వచ్చి మనం ట్రాఫిక్లో ఇట్లాంటి ముఖ్యంగా మనకంటే అవతలవాడు బలవంతుడైన టైంలో ఎక్కువ మంది ఉన్నారు కుర్రాళ్ళు, అలాంటి టైంలో కోపంగా వెళ్ళి వాడిని కొడితే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇది కనిపిస్తుంది. దీని నుంచి ఆ గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.